సార్ అదే జగన్ గారి ఆర్నెల్ పరిపాలన గురించి సార్. ఈరోజు ఆర్నెల్ పూర్తయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలో సమయం పూర్తయింది. ఈ 6 మాసాల సమయంలో ఇది పెద్ద ఎక్కువ సమయం కాదు. ఒక విషయం మనం మాట్లాడుకునేది ఎక్కువ సమయం కాదు. ఈ 6 మాసాల సమయంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందనే విషయం ఆయన ఇటీవల చేసినటువంటి కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఇదివరకు చూసాం మనం ఇచ్చిన అమలు చేయలేని హామీలు కూడా ఇవ్వటం ఒక తప్పు అయితే ఇచ్చిన హామీలను మాకు ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏదో రోజు అమలు చేస్తాం కంగారు పడాల్సిన పని లేదని 4 సంవత్సరాల 10 నెలల్లో పరిపాలన చేసిన తర్వాత ఆఖరి 2 నెలల్లో అమలు చేసినటువంటి కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో చూసాం నిరుద్యోగ భృతి ఏం చేశారు 4 మాసాలు 10 నెలలు పోయిన తర్వాత ఇచ్చారు. అది కూడా అత్యవసరగా కొద్ది కొద్దిగా అది ఈవేళ ప్రజలు చాలా తెలివైన వారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే అధికారులకు వచ్చిన తర్వాత మన అమలు జరగకపోయినా ఎవరు అడగరు పట్టించుకోరు అనేది ఒక భ్రమ భ్రాంతి అయి ఉండవచ్చు. అందరికీ అడిగే సాహసం ఉండదు కానీ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు జవాబు వాళ్ళు చెప్పవలసిన రీతిలో చెప్తారు. అదే చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తీయలేదు. 6 నెలల్లోనే దాదాపు 85% ఇచ్చిన హామీలు అప్పుడే అమలుకు చేయడం జరిగింది. ప్రజలందరికీ దాని ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇంకా మిగతాది కూడా రమ్మబడి January 19th గత నేతన నేస్తాం January-December 21 అనుకుంటాం నేతన నేస్తాం. అట్లాగా అడ్వకేట్స్ December 1 ఈ విధంగా January నెలాఖరికల్లా పరిపూర్ణంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని ఒక ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని బహుశా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ప్రప్రథమం నేను భావిస్తూ ఉన్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి లేవనట్లేదు. క్లిష్టమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని మరి శక్తివంతంగా ఎదుర్కొంటూ ఆర్థిక పరిపుష్టత పెంచుకుంటూ మరి చేసిన విధానం చూస్తూ ఉంటే ఇది ఒక రికార్డు. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు. ఒకసారి మనం గతంలో కూడా చూసినప్పటికీ మరి ఒక రికార్డుగా నేను భావిస్తూ ఉన్నాను. నేను చెప్పిన హామీలే అమలు జరుపుని రోజులు ఈ రోజులైతే దాదాపుగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 640 హామీలు ఇచ్చి కేవలం నామమాత్రంగా 20-25 అమలు చేసి మిగతా అన్నీ కూడా పట్టించుకోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూస్తున్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయటం వాటికి అవసరమైనటువంటి చట్టాలను చేయటం మనం చూసాం. మొట్టమొదటి శాసనసభలోనే అవసరమైనటువంటి చట్టాలను చేసి తన మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి విలువ పెరుగుతుందంటే ఏ పార్టీకైనా లేదా ఏ నాయకుడికైనా మాట నిలబెట్టుకునే వ్యక్తికే ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుంది. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తున్నాను. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి.
ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.